ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ ఒక సాంగ్ నా మీద ఉంది ఈ సినిమాలో, సో ఎక్స్పెక్ట్ చేయలే. నాకు అంత మంచి క్యారెక్టర్ అండ్ నా మీద సాంగు అంత మంచిది ఉన్న క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మై డైరెక్టర్ హరి గారు అండ్ మై ప్రొడ్యూసర్ బాబ్జీ గారు. సారీ సార్. సో నిజంగా ఒక మంచి సాంగు ఏంటంటే ఒక యూత్ఫుల్ సాంగ్, యూత్ బాగా ఎంజాయ్ చేసే సాంగ్. సో నిజంగా మేము ఈగర్లు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ సాంగ్. ఒక ఏదైనా చేస్తుందేమో సరదాగా యూత్ని కానీ ఆడియన్స్ని, అంటే ఒక టిపికల్ దీంట్లో వేలో ఉంటుంది. సో తప్పకుండా ఈ సాంగ్ మంచి సాంగ్ అవుతుందని హోప్తో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ సినిమా 27th వస్తుంది, 24th యా 24th మీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఈ సినిమాని ఒక మంచి యూత్ ఎంటర్టైన్మెంట్ మూవీ, తప్పకుండా ఈ సినిమాని యూత్ కానీ ప్రతి ప్రేక్షకుడు కానీ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సినిమాని. మేము షూట్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. తప్పకుండా మంచి విజయం సాధిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్పెండింగ్ యువర్ ప్రీషియస్ టైం. ఇంక ఈ సాంగ్ విషయానికి వస్తే ఇది చాలా ఎమోషనల్ సాంగ్ అండి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్. ఒక మెసేజ్ ఓరియంట్ ఉంటుంది. బేసిక్గా నేను మెసేజ్ ఇవ్వడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపాను, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అనేది బలంగా నమ్మే వ్యక్తిని. బట్ ఈ సాంగ్ ద్వారా ఒక మెసేజ్ చెప్పే అవకాశం వచ్చింది నాకు యూత్కి. సో ఒక మంచి మెసేజ్. ఏ రైటర్తో వెళ్దామని ఒక 5-6 మంది రైటర్లతో ట్రావెల్ అయ్యామండి, బట్ అది రావట్లేదు. నేను అనుకుంటున్న ఆ పెయిన్, ఆ మెసేజ్ అది రావట్లేదు. సో ఒక 1-2 రైటర్స్ అయితే నువ్వేమనుకుంటావు పెన్ను పేపర్ మీద పెట్టన్నారు. సో ఆ ప్రాసెస్లో నేను వర్డ్స్ రాసుకుంటూ పోతున్నప్పుడు సో అదే పాట రూపంలో ఫామ్ అయ్యి ఫోర్స్డ్గా రైటర్ అయ్యాను. కానీ నేను అసలు రైటర్ని కాదండి, ఈ మెసేజ్ కోసం రైటర్ అవ్వాల్సి వచ్చింది. ఈ పాట అందరికీ నచ్చుద్ది, మేము చెప్పే మెసేజ్ అందరికీ నచ్చుద్ది అని అనుకుంటున్నామండి. జూన్ 24th సినిమా రిలీజ్ అవుద్ది. డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామండి. డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాము. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన బాబ్జీ గారికి థ్యాంక్స్ అండి. స్పెషల్ ఈ స్పెషల్ ఎవరికి నిలిచిపోద్ది అంటే చమ్మక్ చంద్రకి నిలిచిపోద్ది లైఫ్లో. నేను మేకింగ్ ఇది జరిగేటప్పుడు షూటింగ్కి వెళ్ళాను, నేను చిన్న అసూయ పడ్డా, ఇంత సాంగ్ అప్పుడే ఈయనకి ఇచ్చారే అని రియల్గా నేను అనుకున్నా. కానీ సినిమా చూసినాక, నాకు సినిమా చూపించారు బాబ్జీ గారు, సినిమా చూసినాక క్యారెక్టర్ కూడా చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో చమ్మక్ చంద్రకి అనుకున్నాను అప్పుడైతే. నిజంగా చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు ఈయనకని. కానీ సినిమా చూసినాక ఆయన ఈ క్యారెక్టర్కి చాలా న్యాయం చేశాడు. సాంగు ఇప్పుడు మీరు అందరు చూశారు, బాగుంది. డైరెక్టర్ చాలా సరే, వేరే వాళ్ళు రాయలేకపోయినా తను రాసిన ఒక చమత్కారమైన డైలాగులతో ఈ సాంగ్ స్టార్ట్ అయ్యింది, చాలా బాగుంది. బాబ్జీ గారు నాకు చాలా కాలంగా తెలుసు, పెద్ద సినిమాలు హిట్ సినిమాలు చాలా చేశారు ఆయన. ఇప్పుడు హిట్ సినిమాల డిస్ట్రిబ్యూటరు, హిట్ సినిమాల నిర్మాత అవుతున్నారు. నాకు మొన్న సినిమా చూపించారు, చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. అలాగే సెకండ్ హాఫ్లో బాలబాబు గారి ఫ్యాన్స్కి ఫీస్ట్ చాలా బాగుంటుంది. ఒక ఎపిసోడ్ చాలా పెద్ద ఎపిసోడ్ అది, చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని. హరి గారు కూడా నాకు పరిచయం, దర్శకులు, అలాగే టీం అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. షికారు బాబ్జీ గారు ఫస్ట్ టైం ప్రొడక్షన్లోకి వస్తున్నారు, ఇంతకుముందు డిస్ట్రిబ్యూషన్గా ఉండి మంచి యూత్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు వాళ్ళు. అలాగే హరి గారు కూడా దీనికి తగ్గట్టే ఆయన అనుకున్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆల్రెడీ మాకు మొత్తం కొద్దిగా నెరేషన్ చేస్తున్నారు సాంగ్స్ పరంగా. టోటల్ యూత్కి అయితే కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది స్టోరీ. అలాగే శేఖర్ చంద్ర గారు 4 సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చున్నారు. మన భాస్కర్ పట్ల గారు 3 పాటలు రాస్తున్నారు, అలాగే ఒక పాట డైరెక్టర్ గారు రాస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ ఆల్రెడీ మీరు విన్నారు కాబట్టి అది యూత్కి ఎంత కనెక్ట్ అవుతుందని చెప్పి మీకు అర్థమై ఉంటుంది. సో ఈ సినిమా 24th జూన్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. నేను చాలా కథలు విన్నానండి. ఫస్ట్ రాజతంత్ర సినిమా తీయాలని నేను ఇక్కడికి వచ్చాను. బట్ ఈ కథ విన్నాక
అవన్నీ పక్కన పెట్టేసి ముందు ఈ సినిమా తీయాలని నేను ముందుకొచ్చి హరిగారు చెప్పిన కథ చెప్పిన వెంటనే ఒక 5 మినిట్స్ ఆలోచించుకొని వెంటనే ఓకే చేశానండి. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది, యూత్కి అయితే మరి విపరీతంగా నచ్చుతుందండి. ప్రజెంట్ జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూని, అంటే ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాకపోయినా బట్ జరుగుతున్నటువంటి విషయాన్ని బాగా ఒక ఫన్, ఇది అన్లిమిటెడ్ ఫన్ రైడ్ అని అందుకే పేరు పెట్టామండి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్, ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఒక సినిమాలో ఒక పాట బాగుండొచ్చు, రెండు పాటలు బాగుండొచ్చు, కానీ మా సినిమాలో 3 పాటలు కూడా చాలా ఒకదాని మించిన ఒకటిగా ఉంటాయి. ఈ పాట మేము ఫస్ట్ సాంగ్ సిద్ధి శ్రీరామ్ గారు పాడారు మనసుదారి తప్పనే. ఎంత వైరల్ అయింది, ఎంత బాగా ఉంది, ఎంత రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే 2వ పాట ఫ్రెండ్షిప్ మీద సాంగ్, అది కూడా చాలా ఎప్రిషియన్సెస్ వచ్చినాయి. ఇది 3వ పాట ఎక్కడ చూసినా, ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు ఎక్కడ చూసినా సరే ఈ పాట మారుమవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ పాట రాయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి మా డైరెక్టర్ గారే రాశారు. అద్భుతమైన పదాలు పడ్డాయి. ప్రతి ఒక్కరికి, ప్రతి యూత్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటువంటి సాంగ్ ఇది. మన చమ్మక చంద్ర గారు ఈ సాంగ్లో నటించారన్న కంటే జీవించారంటే బాగుంటుంది. చాలా మంచి సాంగ్, చాలా బాగా చేశారు. ఆయన త్రూఅవుట్ కామెడీ అయింది, టైమింగ్, ఆయన టైమింగే వేరు, అసలు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అలాగే మా సినిమాలో ఆర్టిస్టులు అందరూ కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు బాగా చేశారు. మా టెక్నీషియన్స్ కూడా అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, నేను ఈ సభాముఖంగా ప్రసన్న కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. వారు నిజంగా నాకు చాలా కాలం నుంచి మిత్రులు, నాకు చాలా సపోర్ట్ ఈ ఇండస్ట్రీలో ఆయన చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి ఆయన చేసినటువంటి హెల్ప్ అంత ఇంత కాదు, ఎందుకంటే ఒక టైటిల్ మేము అనుకున్నది ఒకటి, డైరెక్టర్ గారు ఒక టైటిల్ అనుకున్నారు. సరే ఈ 2 టైటిల్లో కొంచెం మేము దాని మీద ఇద్దరు కొంచెం అటు ఇటు అనుకుంటున్న టైంలో ప్రసన్న కుమార్ గారి దగ్గరికి ఇది ప్రాబ్లం ఉంది, ఆయన ఒక టైటిల్ అంటున్నాను, నేను ఒక టైటిల్ అనుకుంటున్నాను అనుకున్న టైంలో, అయితే మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఇది కాకపోతే ఈ 2 కాకుండా ఏం కావాలని అడిగితే నేను షికారు కావాలని అడిగా. ఈ షికారు అనేది ఎప్పుడో 1.5 ఇయర్ కిందట చాంబర్ పంపిస్తే అది వేరే వాళ్ళకి రిజిస్టర్ అయ్యి ఉంది, మీకు ఇవ్వడానికి వీలు లేదని చెప్పి నాకు రిజెక్ట్ చేశారు. ఆ టైటిల్, అటువంటి టైటిల్ నేను అడిగాను ఆయన. అలా అటు టైంలో కూడా అది వేరే ఒకళ్ళ సినిమా తీసేశారు ఆయన. ఆయన కూడా గత సాంగ్ రిలీజ్ టైంలో ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాను. ఆయన పాయిజన్ సురేష్ గారు అని అంటారు ఆయన, ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, సినిమా తీసేశారు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన చేత నాకు ఈ టైటిల్ని ఆయనతో చెప్పి ఒప్పించి నాకు ఇప్పించినందుకు ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాంటి ఒక అద్భుతమైన సాంగ్ నాకు రావడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ గురించి ఎస్పెషల్లీ, ఇది డాన్స్ నెంబర్ కాదు లేకపోతే ఇంకోటి కాదు, ఖచ్చితంగా ఇంత మాట్లాడుతున్నానంటే ఈ సాంగ్ ఒక సెక్టర్ యూత్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి ఒక సాంగ్ నాకు ఇవ్వడం ఉంది. ఎంటర్టైన్మెంట్ ఆన్ జూన్ 24, ఎక్స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్తో జూన్ 24 షికారు మీ ముందుకు వస్తుంది. ఈ పాటలో ఉన్న ఎంటర్టైన్మెంట్, ట్రైలర్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్, 100 రెట్లు మిమ్మల్ని మేము ఇంకా ఎంటర్టైన్ చేయగలుగుతాము. సో జూన్ 24 మార్నింగ్ షోకి గెట్ రెడీ. సార్ నాకు చేస్తుంటానుగా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరు, క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత పాట పుట్టింది. సో 2 పాట సాంగ్ వర్కౌట్ అవుద్ది, క్యారెక్టర్ కూడా మంచి వర్కౌట్ అవుతుంది. సూపర్ అండి. కానీ మీకంటే ఒక సెపరేట్ జోన్ క్రియేట్ చేసుకున్నారు చూసారా, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. కానీ మెసేజ్ అని అన్నారండి నాతో, అన్ని చెప్పినందుకైనా అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో చెప్తారా కొద్దిగా? ఇంకా అర్థం కాలేదండి, ఇంకా అర్థం కాకపోతే ఇంకోసారి ప్లే చేస్తాం. వద్దులేండి, యూత్ ఇక్కడ రెడీగా ఉన్నారు 2nd, 3rd టైం.